రే, మా అరవింద్కి మంచి సంబంధం ఒకటి కుదిరిందిరా. మీలో ఒకరికి అప్పుడే పెళ్ళంటే నేను నమ్మలేకపోతున్నానరా. కదా, మంచి సంబంధం. అరవింద్ కూడా బిజినెస్ లో బాగా సంపాదిస్తున్నాడు, పిల్లవాడికి బాగా నచ్చింది. ఎన్నాళ్ళని ఇద్దరం ఒకరిమొకరు చూసుకుంటూ ఉండగలం? భరత్, ఇద్దరూ మాట్లాడుకోవడం లేదా? గొడవ ఇంకా తీరలేదా? లేదత్తయ్య, అలాంటిదే లేదు. నేను వాడితో మాట్లాడతాను. సరేరా మా, నేను కింద ఉంటాను. వాడు బాగా ఓవర్గా చేస్తున్నాడు రా. మనం ఎన్నిసార్లు మాట్లాడాలని ట్రై చేసాం, అంత పెద్ద తప్పు నువ్వేం చేసావురా? వాడికి తెలియకుండా ఒక అమ్మాయిని లవ్ చేసావు, దానికి అంతలా చేయరా? అరవింద్ బిజినెస్ చేస్తున్నాడు, ఇప్పుడు పెళ్లి చేసుకుని సెటిల్ కాబోతున్నాడు. నువ్వు ఇంకా ఈ బండవదవతో బలదూరు తిరుగుతున్నావు. మీ నాన్న ఆఫీస్ లో ఉద్యోగం ఇప్పిస్తానంటున్నారుగా, చేస్తే తప్పే ఉంది. నీకు పెళ్లి చేయాలని నాకు కోరిక ఉండదా ఏంటి? అవును, ఇప్పుడు నాకు పెళ్లి ఒకటే తక్కువ. సరే, నేను ఉద్యోగానికి వెళ్తాను, నాన్నకు చెప్పు. నువ్వు చెప్పేది నిజమేనా? వెళ్తాను, చెప్పు. ఇప్పుడే చెప్పేస్తాను. మా, నన్ను తీసుకెళ్ళరా. నేను ఏమైనా పార్క్ కి వెళ్తున్నాను నాతో తీసుకెళ్ళడానికి. వాడి ఇన్విటేషన్ చూద్దాం. అదో పెద్ద అమరావతి ఇన్విటేషన్ చూడు. హాయ్. హాయ్. ఇప్పుడు చూడడానికి చాలా డిఫరెంట్ గా ఉన్నావు. నిజంగా నాకు అరవింద్ నీ కజిన్ అని తెలియదు. మన బ్రేకప్ అయ్యాక లవ్ మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. ఇంట్లో చేసుకోమని అడిగారు, ఓకే అన్నాను. ఇప్పుడే అరవింద్ నీ కజిన్ అని తెలిసింది నాకు. ఐ హ్యాడ్ టు టాక్ టు యూ ఆఫ్టర్ దాట్, ఎందుకంటే మనం అందరూ ఇక ఒకే ఫ్యామిలీ అవ్వబోతున్నాం కదా. మన మధ్య ఇది ఆక్వర్డ్గా ఉండకూడదు కదా. లేదు, అదే ఎలాగో మన మధ్య ఓవర్, వీ హ్యావ్ టు మూవ్ ఆన్. అట్లీస్ట్ నా కజిన్ మంచోడు, నువ్వు బాగా హ్యాపీగా ఉంటావు. థ్యాంక్స్. అయితే నేను బయలుదేరుతాను. ఒక్క నిమిషం. అరవింద్ వాళ్ళ అమ్మను వదిలేసి రావడానికి ఒప్పుకున్నాడా ఒంటరిగా? లేదో మనం దానికోసమేగా విడిపోయాం, అందుకే. దానికోసం మనం విడిపోలేదు భరత్. ఎందుకు విడిపోయాం కూడా నీకు తెలియట్లేదు. ఇట్స్ అ షేమ్ ఇట్స్ ద వే యూ ట్రీటెడ్ మీ. నేను వెళ్తాను, బాయ్. నాకే బాధగా ఉంది మావా, నా మాటని మనం బయలుదేరిపోదాంరా, వెళ్ళిపోదాంరా. తనకి మొదటి నా లవ్వర్ కాదు, అరవింద్ వైఫ్ అన్న ఫీలింగ్ మెల్లమెల్లగా నాలో మొదలైంది. మా అమ్మ మాట విని మా నాన్నతో పాటు ఆయన ఆఫీసులోనే ఉద్యోగంలో చేరాను. ఆ తర్వాత ఏవేవో చెప్పి మా అమ్మ నన్ను పెళ్లి కొప్పించింది. జీవితంలో మనకేం కావాలో దేవుడికి మాత్రమే తెలుసుంటారు, అలాగే నా యమున నాకు దేవుడిచ్చిన వరం.
ఏదో తెలియని ప్రశాంతంగా ఉంది కదా. మనం ఏదైనా మాట్లాడుకోవాలి. లేదు, ఎందుకు మాట్లాడుకోవాలంటే అది అరేంజ్డ్ మ్యారేజ్ కదా, మనం ఒకరినొకరు తెలుసుకోవాలి. నేను పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నీకు నేను నచ్చానా? ఊ కాకుండా ఇంకేమైనా మాట్లాడితే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. నచ్చారు, మీరు నచ్చారు. మరి మీకు అంటే? ఇంతసేపు నువ్వు కొట్టిన దానికి ఏం అర్థమో ఈ ఊకి ఆ అర్థమే. నువ్వేమైనా అడుగు. సరే నేను అడుగుతాను. నీకు హస్బెండ్ అంటే ఏంటి? ఐ మీన్ నీకు హస్బెండ్ ఎందుకు కావాలనుకుంటున్నావు? నా ఫ్యూచర్ షేర్ చేసుకోవటానికి, నన్ను బాగా చూసుకోవటానికి, సేఫ్గా అనిపించడానికి, ఒక సెక్యూరిటీ. మీకు వైఫ్ ఎందుకు కావాలి మీకు? నాకా? నాకు చిన్నప్పుడు ఒక తమ్ముడు ఉండేవాడు, వాడు నేను కలిసి హాల్లో పడుకునేవాళ్ళం. వాడు ఏం చేస్తాడంటే నమ్మే చేసి పడుకునేవాడు. నాకు అస్సలు నచ్చదు, నేను తీసేస్తూ ఉండేవాడిని. ఒకరోజు నేను స్కూల్కి వెళ్ళాను, స్కూల్కి వెళ్ళి తిరిగి వచ్చేసరికి నీ తమ్ముడు యాక్సిడెంట్ లో చనిపోయాడని చెప్పారు. అదేలా, నేను వెళ్ళేటప్పుడు ఉన్నాడు, తిరిగి వచ్చేసరికి చనిపోయాడని చెప్తే నేను ఎలా డైజెస్ట్ చేసుకోగలను? ఆ తర్వాత నేను హాల్లో ఒంటరిగా పడుకుంటాను, నాకు కళ్ళు వచ్చేది, కళ్ళు నా తమ్ముడు వచ్చేవాడు. తమ్ముడు వచ్చి చూసావా, నేను బతుకున్నప్పుడు నీ మీద చేసుకోని ఇవ్వలేదు, ఇప్పుడు నేను ఎవరి మీద చేసుకోవాలని అడిగేవాడు. నాకు భయం వేసేది, భయపడిపోయి నిద్ర నుంచి మెళుకు వచ్చేది, ఒళ్ళంతా చెమట పట్టేసేది. ఆ తర్వాత ఏం చేశారంటే మా అమ్మ దగ్గరికి వెళ్ళి పక్కన పడుకునేవాడిని, మా అమ్మ మీద చేసుకునేవాడిని. ఒక వయసు వరకు ఓకే, ఆ తర్వాత మా నాన్న ఏమన్నారంటే ఇంత వయసు వచ్చింది ఇంకా అమ్మ పక్కన పడుకున్నావేంట్రా, పోరా పడుకోరా అని హాల్లో ఒంటరిగా పడుకోమన్నారు. నేను హాల్లో ఒంటరిగా పడుకుంటాను, మళ్ళీ కళ్ళు వచ్చేది, నేను భయంతో గబగబా నిద్ర లేచేసేవాడిని. నాకు ఎందుకు వైఫ్ కావాలంటే మీద చెయ్యేసి పడుకోవాలి, అందుకు వైఫ్ కావాలి. సంబంధం లేకుండా మాట్లాడి బుర్ర తిన్నాను కదా. నీకు ఆకలిస్తుందా? ఒరే భరత్, తొందరగా రారా, రోజు నీ వల్ల ఆఫీస్ లేట్ అవుతోంది. వస్తున్నానన్నా, తొందరగా రారా. వస్తాడు, నీకేమీ తెలియదు. హలో. సరే సార్, ఎక్కడ తీసుకురావాలి నేను చెప్తాను. అలాగే సార్, నేను తీసుకొస్తాను. ఒరే భరత్, వెళ్ళి రిజైన్ చేసి వచ్చేస్తాను. నాకు ఒక చిన్న పని ఉంది, నేను ఆఫీస్కి వచ్చేస్తాను, నువ్వు ఆటోలో వెళ్ళిపో. మరి ఎందుకు నేను రారా అని పిలిచావు? అదే, ఒకరోజు ఆటోలో వెళ్ళరా. అంతా బానే ఉండేది, కానీ ఒకరోజు మా నాన్న ఆఫీస్ నుంచి టెన్షన్గా వచ్చారు. ఏం జరిగిందో తెలియదు, చాలా డిస్టర్బ్గా కనిపించారు. ఇంతకుముందు ఎప్పుడు మేము ఆయన అలా చూడలేదు. నేను అడిగినా ఆయన నాతో ఏం చెప్పలేదు. నాన్నా, నాన్నా, షూ వేసుకోవడం మర్చిపోయావు చూడు. ఇదిగో వేసుకో. ఒరే భరత్. ఏంటి? ఈ మధ్య నాకు మతి మార్పు ఎక్కువైంది కదూ నాకు. మరీ అంత కాదు, చిన్న చిన్న విషయాలు మర్చిపోతావు అంతే. ముఖ్యమైన విషయాలు ఏమీ మర్చిపోవట్లేదుగా. అదేం లేదు, ఒక షూ మర్చిపోయినందుకు ఇంత ఫీల్ అవుతున్నావు? లేదు లేదు, ఆఫీస్ వెళ్ళే దారిలో అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళదాం. నువ్వు లోపలికి వెళ్ళరా, నేను ఇక్కడే ఉంటాను. పైన
పైన ఏదైనా ప్రాబ్లమా, ఆర్గ్యూ చేస్తూ ఉన్నారంటే? అదేం లేదు భరత్, అది వేరే మ్యాటర్, నువ్వు పోనీ. సరే ఓకే.